క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రిలకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈనాడు మనమందరము కూడా 12వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాడు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము తుఫానును గద్దించుట, విశ్వాసమును పెంపొందించుట. తుఫానును గద్దించుట, విశ్వాసమును పెంపొందించుట. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన దేవుని యందు నమ్మకం ఉంచి ఆయనపై భారము వేసి జీవిస్తే దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును, దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని, అనుదిన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, బాధలను కూడా దేవుడు సులభతరం చేస్తారు. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నమ్మకం లేకపోతే చిన్న సమస్యలు కూడా మన జీవితంలో కలవరం చేస్తాయి. చిన్న చిన్న సమస్యలు కూడా మనందరి జీవితంలో అతలాకుతలం చేస్తాయి. ఎందుకంటే దేవుని యందు గొప్ప విశ్వాసం ఉంచి దేవుని యందు గొప్ప నమ్మకం కలిగిన వ్యక్తులలో ఎల్లప్పుడూ కూడా ఆ దేవాది దేవుడు నడిపిస్తూ ఉంటారు. మరి అటువంటి ఉదాంతాన్నే మనం ఈనాటి సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 38 నుండి 39వ వచనంలో చూస్తున్నాం ప్రియమైన విశ్వాసులారా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, శిష్యులు, యేసు ప్రభు వీరందరూ కూడా కలిసి పడవలో ప్రయాణం చేయుచుండగా హఠాత్తుగా ఒక పెద్ద అల చెలరేగాను. శిష్యులందరూ కూడా భయపడుచున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరియు శిష్యులందరూ కూడా ఈ యొక్క పడవ ప్రయాణం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పెద్ద అల వచ్చినప్పుడు అందరూ కూడా, మరి ముఖ్యంగా ఈ శిష్యులందరూ కూడా భయభ్రాంతులయ్యారు. చూస్తున్నాము మార్కు సువార్త 4వ అధ్యాయము 38 నుండి 39వ వచనం వరకు. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తల గడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు గురువును నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి శిష్యులందరూ కూడా పడవ ప్రయాణం ఉన్న సమయంలో వాళ్ళు ఒకటి మర్చిపోయారు, యేసు క్రీస్తు ప్రభు తమతో ఉన్నారని. అవును ప్రియమైన దేవుని బిడ్డ, మరి పడవలో యేసు క్రీస్తు ప్రభు వారితో ఉండగా వారికి భయం ఎందుకు? ఆలోచించుదాం. ప్రభువే మనతో ఉన్నప్పుడు, ఆ దేవాది దేవుడే మనతో ఉండగా మనము భయపడనక్కరలేదు. కానీ అలాంటి శిష్యులు భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే వారిలో గొప్ప విశ్వాసము లేనందున, సంపూర్ణమైన నమ్మకము లేనందున వాళ్ళు తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు, అల్ప విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎన్నుకున్న శిష్యులను ఎన్నడను కష్టాల కడిలలో విడువరు. దేవాది దేవుడు తాను ఎన్నుకున్న శిష్యులను ఎన్నడను కష్టాల కడిలలో విడువరు. ఆయనతో మమేకమై ఉన్నంత కాలము ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న అల్ల సైతము ఏమీ చేయలేమన్న దృఢ విశ్వాసాన్ని వాళ్ళు గ్రహింపాలి. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే శిష్యులు ప్రభువుతో ఉన్నారో, వాళ్ళు దేవుని యందు గొప్ప విశ్వాసము, ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. ఆ యొక్క అల్ల సైతము కూడా, ఆ యొక్క గాలిని సైతము కూడా గద్దించే గొప్ప నమ్మకం, మరి ముఖ్యముగా గొప్ప శక్తి ప్రభువులో ఉంది. కానీ శిష్యులు భయభ్రాంతులయ్యారు. అందుకే ఈనాటి సువిశేషపట్నంలో మనమందరము చూసిన విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి వాళ్ళు శిష్యులు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతట శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి. చూడు ప్రియమైన దేవుని బిడ్డ,
ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. మన జీవితంలో కూడా ఉవ్వెత్తున ఎగిరి పడుతున్న అలలు సైతము కూడా దేవుడు అణిచివేయగలడు. నీ జీవితంలో ఎగిరి పడుతున్న కష్టాలు కానీ, బాధలు కానీ, ఆటలు పోట్లు కానీ, అనుమానాలు కానీ, అవమానాలు కానీ సైతము కూడా దేవుడు ఈ లోకములో దాన్ని అణిచివేయగలరు. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే, కష్టాలకు కలవరపడక, కన్నీటికి కదిలిపోక, కడవరకు జీవించడమే జీవితం. మాట ఇచ్చి మరిచిపోయే వారికైతే కష్టమేమీ కాదు, కానీ మాట కోసం మరణం వరకు సిద్ధమయ్యే వాళ్ళు కష్టాలు పాలు అవడం ఖాయం. అదే అక్షరాల శిష్యుల జీవితంలో కూడా జరిగింది. వారు అప్పటిదాకా భయభ్రాంతులు అయ్యారు. ఎప్పుడైతే ప్రభుతో కలిసి జీవించారో, ప్రభుతో కలిసి ఉన్నారో, శిష్యులందరూ కూడా చిట్ట చివరికి వాళ్ళందరూ కూడా ఆ కష్టాలు ఎదుర్కొనే శక్తిని దేవుడు వారికి ప్రసాదించారు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డ గుర్తుంచుకో, కష్టాలకు కలవరపడక, కన్నీటికి కదిలిపోక, కడవరకు జీవించడమే జీవితం. మాట ఇచ్చి మరిచిపోయే వారికైతే కష్టమేమీ కాదు, కానీ మాట కోసం మరణం వరకు సిద్ధమయ్యేవారు కష్టాలు పాలు అవడం ఖాయం. మరి ఆనాడు శిష్యుల జీవితంలో ఏ విధముగా కష్టాలు బాధలు వచ్చాయో, ఈనాడు మన జీవితంలో కూడా కష్టాలు బాధలు రావచ్చు. నీ కుటుంబ దంపతి జీవితంలో, నీ వివాహ బంధంలో కూడా కష్టాలు రావచ్చు, అనుమానాలు రావచ్చు, అపోహలు రావచ్చు, అలజడులు రావచ్చు. కానీ యేసయ్య నీతో ఉన్నానన్న గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించు. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాము యోబు గ్రంథము 38వ అధ్యాయంలో ప్రియమైన విశ్వాసులారా, మనం చూస్తున్నాము యోబు జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కానీ యోబు తన యొక్క విశ్వాసాన్ని పటాపంచలు చేసుకోకుండా, తన యొక్క విశ్వాసాన్ని దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని మీద గొప్ప నమ్మకం ఉంచాడు, దేవుని విజ్ఞానమును అంగీకరించాడు, దేవుని శక్తిని అంగీకరించాడు, చిట్ట చివరికి గొప్ప వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు మనందరి జీవితంలో మనతో ఉన్నప్పుడు ప్రశాంతత ఉంటుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రశాంతత ఉంటుంది. ఏ విధంగా అయితే సువిశేష పట్టణ మనం చూసిన విధముగా దేవుడు శిష్యులతో ఉన్నారో, వాళ్ళు ప్రశాంతతను కలిగి ఉన్నారు. ఆ యొక్క గాలిని అలలను గద్దించిన తర్వాత వారు ప్రశాంతంగా ఉన్నారు. మరి మన జీవితంలో కూడా మనము దేవునితో ఉన్నప్పుడు ప్రేమ విశ్వాసులారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నప్పుడు మన జీవితంలో ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. నీ కుటుంబ దాంపత్య జీవితంలో, నీ వివాహ బంధంలో ఆ ప్రశాంతత నువ్వు కావాలి అనుకుంటే ఈనాడు దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా మారు. మరి నీ జీవితంలో కూడా ఎదురవుతున్న ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు సైతము కూడా దేవుడు ఆ యొక్క అణిచివేస్తాడు, ఆ అలలు సైతము కూడా కృంగదీస్తాడు. ఏ విధంగా అంటే ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రశాంతముగా ఆయనతో జీవిస్తూ ఆయనతో మమేకమై జీవించినప్పుడు, నీవు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునితో మమేకమై జీవిస్తామో, ఖచ్చితంగా మన జీవితంలో కూడా గొప్ప మేలు కలుగుతాయి. ఈనాటి రెండవ పట్టణంలో చూస్తున్నాము పునీత పౌలు భక్తుడు కొరింతులు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాము, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, నూతన జీవితానికి మనము నాంది పలకాలి. మరి నీ యొక్క కుటుంబ దాంపత్య జీవితంలో, నీ యొక్క వివాహ బంధంలో నీవు అనేక సమస్యలతో, అనేక అలజడులతో బాధపడుచున్నావా? ప్రార్థించు. ఈ పరిశుద్ధమైన సమయంలో ఈ రోజున నువ్వు దేవునికి నీ కుటుంబాన్ని అర్పించుకో. నీ యొక్క పాత జీవితము మోసకరముగా అబద్ధ సాక్ష్యాలతో పాపములో కృంగి నశించిపోతున్నట్లయితే ఈనాడు నీవు మారు మనసు పొందు. అలనాడు శిష్యులు ఏ విధముగా మారు మనసు పొంది దేవునికి దగ్గరగా జీవించారో, దేవుని యొక్క అద్భుతమైన శక్తిని వారు కనుగొన్నారో, మరి ఈనాడు నీ జీవితంలో కూడా నీ యొక్క కష్టాలలో బాధలు ఉన్నట్లయితే దేవుణ్ణి ఆశ్రయించు. అలనాడు ఏ విధంగానైతే దేవాతి దేవుడు తుఫానును గద్దించి శిష్యుల జీవితంలో విశ్వాసమును పెంపొందించారో,
నీ జీవితంలో కూడా అటువంటి విశ్వాసాన్ని ప్రభువు పెంపొందిస్తున్నారు. చిట్ట చివరిగా గుర్తించుకుందాం, పుణ్యత పౌలు భక్తుడు కొరింతీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నాము. ప్రియమైన విశ్వాసులారా, మనమందరము కూడా గుర్తించుకోవాలి, మనందరి జీవితంలో నీ కుటుంబ దాంపత్య జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు భయపడన అవసరం లేదు. ఎందుకంటే మన నిగ్రహ శక్తిని మించి దేవుడు మనలను శోధింపనీయడు. మన యొక్క నిగ్రహ శక్తిని మించి దేవుడు మనల్ని కష్టపెట్టనీయడు. ఆలోచించు, నువ్వు ఎంతవరకు ఎదుర్కొంటావో అంతవరకు మాత్రమే ప్రభువు నీకు కష్టాలను ఇస్తారు. కానీ ఆ కష్టాలతో పాటు ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని, ఆ బాధలను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రభువు నీకు వసుకుతారు. మరి ఈ యొక్క 12వ సామాన్య ఆదివారం రోజున ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క సుఖ సమయంలో, కష్టాల సమయంలో, నీ యొక్క సుఖ సంతోషాలలో కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించుదాం, దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవిద్దాం. తద్వారా దేవాతి దేవుడు నీ కుటుంబములను, నీ బిడ్డలను నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్.